సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. మూడో రోజు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు తెలంగాణ సీఎం. ఇవాళ కూడా కాంగ్రెస్ పెద్దలు కేంద్ర మంత్రుల్ని ఆయన కలుస్తారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. పార్టీ పెద్దలు నేతలను కలుస్తూనే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. బుధవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. జాతీయ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్డు సహా ప్రాజెక్టులు, తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రేవంత్తో పాటు గడ్కరీని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు కూడా కలిశారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు సహా అనేక అంశాలపై కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి గడ్కరీతో చర్చించినట్టు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లేన్లుగా మార్చే అంశంపై గడ్కరీతో చర్చించామని తెలిపారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకారం అందించాలని గడ్కరీని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి విక్రమార్క తెలిపారు. ఎక్కడెక్కడ ఏ రోడ్లు పెండింగ్ ఉన్నా వాటికి కావాల్సిన శాంక్షన్స్ నిధులతో సహా ఇవ్వాలని చెప్పి ప్రాపర్ గా ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. RRR రీజనల్ రింగ్ రోడ్ వరంగా తెలంగాణ రాష్ట్రానికి మారబోయేటువంటి ఆ ప్రాజెక్టు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా దానిపైన పూర్తి నిర్ణయాలు చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వారిని కోరటం, వారు అంగీకరించడం జరిగింది. తెలంగాణలోని గత ప్రభుత్వం రహదారుల అంశాన్ని పట్టించుకోలేదు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని అన్నారు. తమ ఢిల్లీ పర్యటనలో రహదారుల అంశం ఓ కొలిక్కి వచ్చిందన్నారు. 4,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లేన్లుగా మార్చబోతున్నామన్నారు. ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతోన్న కాంట్రాక్ట్ సంస్థను తొలగించి కొత్త టెండర్లు పిలవాలని గడ్కరీ ఆదేశించినట్టు కోమటిరెడ్డి తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్ కలిసి రావని తీసుకొచ్చి మా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం మాకు లక్ష్యం. ఈరోజు ఇంతమంది మినిస్టర్లు ఇన్ని రోడ్స్ మీద దాదాపు ఒక క్లారిటీ వచ్చింది. మొత్తానికి 3 రోజుల నుంచి ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తున్నారు.